గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఇంటర్మీడియట్ టూ బేస్ సంబంధించి ఇంటిగ్రేషన్ చాప్టర్లో సెకండ్ ఎస్ఏ కోసం మాట్లాడుకుంటున్నాం ఆల్రెడీ ఫస్ట్ ఎస్ఐని మనం అప్లోడ్ చేయడం జరిగింది ఎవరన్నా ఆ వీడియో పిల్లలు పిల్లలుంటే ఆ వీడియోని చూడండి నెక్స్ట్ మన సెకండ్ సెమ్ ఏంటంటే అమాల్యూట్ ఇంటిగ్రల్ ఆఫ్ వన్ బై ఫైవ్ ప్లస్ ఫోర్ కాస్ఎక్స్ రియక్స్ సో ఇవన్నీ కూడా స్పెషల్ ఫంక్షన్స్ అన్నా దీంట్లో మన సబ్సిషన్ ఎప్పుడు కూడా ఏం తీసుకోవాలమ్మా టెన్ ఎక్స్ బై టూ ఈక్వల్స్ టు ఏం తీసుకోవాలి టెన్ ఎక్స్ బై టూ ఈక్వల్స్ టు టీఎన్ తీసుకోవాలి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం బోత్ సైడ్స్ మనం డెఫరెన్షియేషన్ చేయడం ట్రై చేసాంకోండి టెన్కి డెఫెన్షియషన్ ఎంతమ్మా సెకండ్ స్క్వేర్ ఎక్స్ బై టూ టెన్ ఎక్స్ బై టూకి డెఫెన్షియను సెకండ్ స్క్వేర్ ఎక్స్ బై టూ తిరిగి ఎక్స్ బై టూకి చేసినట్లయితే వన్ బై టూ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ సెకండ్ స్క్వేర్ తేటాకి సూత్రం వన్ ప్లస్ టాన్ స్క్వేర్ తేటా అదేవిధంగా సెకండ్ స్క్వేర్ ఎక్స్ బై టూ ఎలా రాసుకోవచ్చు అన్న వన్ ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ బై టూ అని రాసుకోవచ్చు ఇంటూ వన్ బై టూ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ ఆల్రెడీ టెన్ ఎక్స్ బై టూ నేను అనుకుంటున్నానైనా టీ అనుకుంటున్నాం అదేవిధంగా టెన్ స్క్వేర్ ఎక్స్ బై టూ అనుకోవచ్చు టీ స్క్వేర్ అనుకోవచ్చు అప్పుడు ఈ కండిషన్ ఎలా మారిపోద్దామా వన్ ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ వన్ బై టూ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ ఈ టూని ట్రాన్స్పోజ్ చేస్తే టూ డిటీ అవుతుంది ఈ వన్ ప్లస్ టీస్కొని ట్రాన్స్పోర్ట్ చేశాను కూడా మీకు ఇంటూ వంద ఇరవై కోసం వెళ్తున్నామా వస్తుంది అంటే ఈ కండిషన్లో మీరు ప్రతిసారి కూడా ఏమి రాసుకోవాలంటే డిఎక్స్ ఈక్వల్స్ టు టూ డిటీ బై వన్ ప్లస్ టీస్కొని కండిషన్ రాసేసుకోవచ్చు డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ టెన్ ఎక్స్ బై టూ ఈక్వల్స్ టు టీఎని తీసుకోవాలి డైరెక్ట్ డిఎక్స్ ఈక్వల్స్ టు టూ డీటీ బై వన్ ప్లస్ టీ తీసుకొని రాసుకోవాలి నెక్స్ట్ సమ్లో కాస్ ఎక్స్ ఉందనుకున్న కాస్ టూ ఇయర్స్ సూత్రం టెన్లలో ఉంటుంది కదా వన్ మైనస్ టెన్ స్కోర్ ఎక్స్ బై టూ బై వన్ ప్లస్ టెన్ స్క్వర్ ఎక్స్ బై టూ దాని ఎలా మర్చిపోవచ్చున వన్ మైనస్ టీ స్క్వేర్ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ మర్చుకోవచ్చు అంటే సమ్లో ఎక్కడన్నా కాస్ వస్తే ఈ వాల్యూ రాసుకోవచ్చు ఇప్పుడు మన సమయంలో మారిపోతుందో చూడండి ఒకసారి ఇంటిగ్రల్ ఆఫ్ వన్ బై ఫైవ్ ప్లస్ ఫోర్ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రల్ ఆఫ్ వన్ బై ఫైవ్ ప్లస్ ఫోర్ కాస్ ఎక్స్ ప్లస్ ఎవరు రాసుకోవచ్చు అన్నా వన్ మైనస్ టీ స్క్వేర్ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ రాసుకున్నాను డిఎక్స్ ప్లేస్ ఎవరు రాసుకోవచ్చున టూ డిటీ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ రాసుకోవచ్చు వన్ వన్ ప్లస్ టీ స్క్ క్యాన్సల్ అవుతుందమ్మా ఎల్సీమ్ ఎంత అవుతుందా వన్ ప్లస్ టీ స్క్వేర్ అవుతుంది సో క్రాస్ ప్రిపరేషన్ చేయడానికి ట్రై చేసాన ఫైవ్ ఇంటూ వన్ ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ వన్ ఫోర్ జార్ ఫోర్ ఫోర్ ఇంటూ వన్ మైనస్ టీ స్క్వేర్ టూ డిటీ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ యాస్టీసే అమ్మా ఈ వన్ ప్లస్ టీ స్క్వేర్ వన్ ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సల్ అవుతాయమ్మా సో రమైనంగ్ కండిషన్స్ ఒకసారి చెక్ చేయండి ఫాస్ట్గా సో ఈ టూ ఉంది కదనా ఈ టూని అవుట్ సైడ్ తీసుకొచ్చా తీసుకొచ్చేసాను ఫైవ్ ఇంటూ వన్ ఫైవ్ ఫైవ్ ఇంటూ టీ స్క్వేర్ ఫైవ్ టీ స్క్వేర్ ఫోర్ ఇంటూ వన్ ఫోర్ ఫోర్ ఇంటూ టీ స్క్వేర్ ఫోర్ టీ స్క్వేర్ బయట మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఫోర్ టీ స్క్వేర్ ఇంటూ డిటి సో సింప్లికేషన్ చేయండి ట్రై చేయండినా ఫైవ్కి ఫోర్ యాడ్ చేస్తే నైన్ ఫైవ్ టీ స్క్వేర్ స్క్వేర్లోంచి ఫోర్ టీ స్క్వేర్ తీస్తే టీ స్క్వేర్ సో నైన్ ఏ విధంగా రాసుకోవచ్చునన్నా త్రీ స్క్వేర్గా రాసుకోవచ్చు నైన్ ఏ విధంగా రాసుకోవచ్చున త్రీ స్క్వేర్గా రాసుకోవచ్చు ఒకసారి చూడండి ఇంక కండిషన్స్ ఏమీ చూడండి టూ ఇన్ టూ ఇన్ టూ ఇంటిగ్రెల్ ఆఫ్ వన్ బై నైన్ త్రీ స్క్వేర్ రాస్తానన్నా టీ స్క్వేర్ అని టీ స్క్వేర్ రాస్తాను సో ఇది దీని ఫార్ములా ఏంటంటే చూడండి ఒకసారి ఇంటిగ్రెల్ ఆఫ్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ సూత్రము వన్ బై ఏ టెన్ ఎన్వోస్ ఎక్స్ ఏ ఆ ఫార్ములా మారిపోతున్నా ఎక్స్ ప్లస్లో టీ ఉంది ఏ ప్లేస్లో త్రీ ఉంది సో మీ కండిషన్ టూ ఇంటూ ఫార్ములా వన్ బై ఏ వన్ బై ఏ ప్లేస్లో త్రీ ఉంది వన్ బై అంటే వన్ బై త్రీ టెన్ ఇన్వర్స్ ఎక్స్ బైఏ కదా ఎక్స్ ప్లస్లో టీ ఉంది కాబట్టి టీ బై త్రీ ప్లస్ సి టీ అంటే మన సబ్స్టిఫ్యూషన్ ఎట్టినా టెన్ ఎక్స్ బై టూ అప్పుడు ఆన్సర్ అవుతుంది టూ ఇంటూ వన్ బై త్రీ దట్ ఈస్ టూ బై త్రీ టెన్ ఎన్వర్స్ టీ ప్లేస్లో టెన్ ఎక్స్ బై టూ బై త్రీ ప్లస్ సి సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ సమ్ కూడా ఇంపార్టెంట్ అదేనా ఇది మన ఇంటిగ్రేషన్లో సెకండ్ మోడల్లోకి వెళ్తుంది సో దీంట్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే దయచేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఈ వీడియోనిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్